ఇక పార్లమెంట్ పై దాడి ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను ఎంపీగా రాజీనామా చేసి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. దేశంలో పార్లమెంట్ సభ్యులకే రక్షణ కరువైందని పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తనకు దుబ్బాక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కొత్త ప్రభాకర్ రెడ్డి. అందరికీ అందుబాటులో ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. చాలా బాధాకరం. మరి నేను పార్లమెంటు ఎంపీగా మరి రాజీనామా చేసి మరి స్పీకర్ గారిని కలిసి మరి స్పీకర్ గారితో మాట్లాడి మరి హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక అరగంటకే బయటకు వచ్చి చూస్తే మరి ఘటన చాలా బాధాకరం. ఈరోజు 2001 డిసెంబర్ 13 నాడు పార్లమెంటు మీద దుండగలు అటాక్ చేసిన రోజు మరి వారికి నివాళులు అర్పించడానికి బయట ఏదైతే ఏర్పాట్లు చేసినరో దాంట్లో అందరు మంత్రులు ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా పాల్గొని మరి లోపలికి వెళ్ళగానే ఈ సంఘటన జరగడం అనేది దేశ ప్రజలందరూ కూడా మరి దీని మీద చర్చ. ఒక ప్రజాస్వామ్యం ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలా మరి ప్రజాప్రతినిధులకు ఒక ఎంపీలకే రక్షణ లేదు, పార్లమెంటు మీద భవనం మీద మరి సెక్యూరిటీ వైఫల్యమా ఇంకేదైనా మరి జరగడం అనేది చాలా బాధాకరం. మరి ఈరోజు గ్యాస్ తోడు సరిపోయింది. ఆ దుండగాడు ఒకవేళ మరి గన్సో లేకపోతే వేరే వెపన్స్ తీసుకుని వచ్చినట్టయితే మరి ఎంతో ప్రాణం ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయేది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం మరి వారు దీని మీద పూర్తిగా జరిగిన సంఘటన మీద కూడా వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మేము మా రాష్ట్రం తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వారికి కోరడం జరుగుతుంది. దుబ్బాక నియోజకవర్గం ఒక అసెంబ్లీగా అసెంబ్లీ ఎమ్మెల్యేగా నాకు గౌరవ కేసీఆర్ గారు మరి నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నన్ను దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మంచి మేడతో గెలిపించినందుకు వారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆదరించినందుకు వారందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఒక ప్రజాప్రతినిధిగా జిల్లాలో ఎవరికైనా మా కార్యకర్తకి ఎవరికి ఏ సమస్య వచ్చినా మరి నేను వారికి ఎప్పటికి కూడా నేను అందుబాటులో ఉంటాను చెప్పి మరి వారికి ఖచ్చితంగా సేవ చేసే భాగ్యం మా కేసీఆర్ గారు మా అధినేత నాకు కల్పించిండు. చాలా సంతోషం. మా అధినేత కేసీఆర్ గారి డైరెక్షన్లో మరి కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని మున్ముందు కూడా మరి అభివృద్ధిలో మేమందరం కూడా కష్టపడి పనిచేసి